వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ అంటూ హుషారైన పాటలు పాడుకుంటున్నారు సంగారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు. ఇంతకీ ఈ పాటలు పాడుకోవడానికి గల కారణం ఏంటనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏం చేసినా సెన్సేషనల్ అవుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పర్యటించలేకపోయాను అంటున్నారు ఆయన. ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలున్నాయట. ఎన్నికలు ముగియగానే నియోజకవర్గం అంతటా తిరిగి ప్రతి ఒక్కరిని కలవాలనుకున్నారట జగ్గారెడ్డి. కానీ కాంగ్రెస్ పక్షాన గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు టీఆర్ఎస్లో చేరడం, సొంత ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం వరుస సమావేశాలు పెట్టడం, అంతలోనే తాను అనారోగ్యానికి గురికావడం, ఈలోగా లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం వంటి వరుస ఘటనలతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను కలవలేకపోయారట జగ్గారెడ్డి. వచ్చే కొద్ది నెలల్లోనే ఈ లోటును తీర్చుకోవడానికి జగ్గారెడ్డి ప్లాన్ చేస్తున్నారట. శ్రీరామనవమి రోజున జరిగిన స్వామివారి కళ్యాణోత్సవంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తానని ప్రకటించారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తానన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఒక్కరిని జగ్గారెడ్డి కలుస్తారట. ముఖాముఖి ద్వారా అందరినీ కలవడంతో పాటు చిన్నపాటి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారట. ఈ కార్యక్రమంలో అధికారులను కూడా భాగస్వాములను చేస్తారట. గ్రామాలు, తండాలు, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో పర్యటించినప్పుడు ఆయా చోట్ల తన దృష్టికొచ్చే ప్రతి సమస్యను జగ్గారెడ్డి నోట్ చేసుకుంటారట. ఆయా సమస్యలను జిల్లా కలెక్టర్కి నివేదించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారట. వారి పరిధిలో పరిష్కారం కాని పెద్ద సమస్యలతో పాటు నిధులు అవసరమయ్యే అంశాలుంటే వాటిని ఒక జాబితాగా రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్కి విన్నవిస్తారట. ఇది ప్రస్తుతానికి జగ్గారెడ్డి మైండ్లో ఉన్న మాస్టర్ ప్లాన్. సంగారెడ్డి నియోజకవర్గ సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎన్నిసార్లైనా కలవాలని ఫిక్స్ అయ్యారట జగ్గారెడ్డి. చిన్న చితక పనులను సొంత ఖర్చులతోనే చేపడతారట. పండుగలు, పబ్బాల కోసం, దాన ధర్మాల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించిన జగ్గారెడ్డి నియోజకవర్గ సమస్యలకు ఖర్చు చేయడంలోనూ వెనకాడబోనని అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డికి అనుకూలంగా ఫలితం వచ్చిన సంగతి విదితమే. ఆ వెంటనే ఆయన నియోజకవర్గంలోని 4 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో పర్యటించారు. కానీ అన్ని గ్రామాల్లో, వార్డుల్లో తిరగలేకపోయారు. తొలి పర్యటనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళినప్పుడు 5-10 లక్షల రూపాయలతో పరిష్కారమయ్యే పనులకు జగ్గారెడ్డి తన సొంత డబ్బులను సమకూర్చారట. నవంబర్ నుంచి నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా చిన్న చిన్న సమస్యలను తన డబ్బులతోనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటారట జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చేపట్టనున్న ముఖాముఖి కార్యక్రమం 3-4 నెలల పాటు కొనసాగుతుందట. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మేజర్ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ను కలిసి సమస్యల చిట్టాను అందజేస్తారట. అంతేకాదు, ప్రజలు తన దృష్టికి తెచ్చే ప్రతి సమస్యను రికార్డ్ చేసి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారట. గ్రామ సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా అవి పరిష్కారానికి నోచుకోగానే ఆ గ్రామానికి లేదా సదరు వ్యక్తికి సమాచారాన్ని చేరవేసే విధంగా ఒక వ్యవస్థను కూడా సిద్ధం చేసుకున్నారట జగ్గారెడ్డి. ఈ నేపథ్యంలో నవంబర్ నుంచి జగ్గారెడ్డిలో కొత్త కోణాన్ని చూస్తారు అని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇదండి కాంగ్రెస్ శ్రేణులు వచ్చాడయ్యో సామి అంటూ హుషారుగా పాటలు పాడుకోవడానికి అసలు కారణం. ఇదండి ఇవాళ ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.